బహుశా చరిత్రలో ఎన్ని డీలర్ని అరెస్టులు దేనికి అరెస్ట్ అంటే సమాధానం ఉండదు సుప్రీంకోర్టు మార్గదర్శకత్వం నమోదు చేయండి ఎస్జీపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క సపోర్ట్ ఉన్న చంద్రబాబు గారు ఇంటి మీదకి దాడి చేస్తే తిరుగు దేవాలయం లేదు ఒక పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేస్తే చర్యలు లేవు ఎవరైనా బాధితుల పక్షాన వాళ్ళు మాట్లాడటానికి వెళ్ళడానికి వీలు లేదు నాయకులు పది మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వీలు లేదు పెళ్లి పేరంటాలకు వెళ్ళడానికి వీలు లేదు అరెస్ట్ చేస్తారట అంటే ఇది ఇలా బాబు గారి జాకెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి జాకెట్ ద్వారా ఇది తాతగాడి ముల్లేనని అడుగుతున్నాయి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అతను మొదలైపోయిన త్యాగం ఏమిటి నన్ను నువ్వు చేసింది పేదవాడికి పట్టిన అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ అన్ని మూసేసావా సిగ్గులేదా ప్రజలు స్వచ్ఛందంగా పేద ప్రజలకి తిండి పెట్టడం కోసం అన్నా క్యాంటీన్ పెడితే నిన్న పూచి వేస్తావా అంటే నీ మా ఆటవిక మనస్తత్వానికి ఇది నిదర్శనం కాదా నీ ముగ్గుత పోగడలకు ఇది నిదర్శనం కాదా పరిపాలించదగ్గ అర్హత నీకుందా పిచ్చెక్కి మదమెక్కినట్టుగా ప్రవర్తిస్తూ అధికార గణాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంతమందిని జైలుకు పంపిస్తావు సవాలు సుతున్నా చేసుకో జైలు కొరకు కార్యక్రమం పెడతావు లక్షల మందిని జైల్లో కూర్చోబెట్టాలనే సిద్ధం తెలుగుదేశం పార్టీ నీ ప్రభుత్వం అంతం చూసేది అంతవరకు పోరాటం చేస్తాం ప్రజలు తిరగబడతారు సుమా జాగ్రత్త ఉన్నన్నాలు జాగ్రత్తగా పరిపాలించుకో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు తన నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఎక్కడెక్కడ కిరాయి కొండాలను తెచ్చి అరాజకం సృష్టిస్తావా కేసులు పెట్టుకో ఏం పెడతావో పెట్టుకో మీకో ఏం మీకుంటావో ఏం బిగుతావు ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏంటి మూడేళ్ళు అయిపోయింది ఏం పరిపాలన ఏం సాధించావు ఏ అభివృద్ధి సాధించావు దోపిడీ తగ్గింది మద్యం దోపిడీ మైనింగ్ దోపిడీ ఇసుక దోపిడీ ప్రాజెక్టుల దోపిడీ భూముల దోపిడీ స్కీములు స్కాములుగా మారిపోయిన స్కీములు ఏం జరిగిందని నీతోటి పాటు ఆ కిరాయి మోకలు తయారు చేశావు నీ ఎంపీ నువ్వు సీట్ ఇచ్చి ఎంపీ చేస్తే వాడు బట్టలు తీసుకుని రోడ్డు మీద నిలబడి కోతులు కొడితే వీడియోలు వస్తే సిగ్గులేదా చర్యలు తీసుకోవడం చేత కాక తెలుగుదేశం మీద ఒక కులం మీద ఆపాదిస్తావా ఆటలు సాగవసమా ఆనాడు అబద్ధాలు చెప్పావు ప్రజలను మోసం చేశావు దగా చేశావు అనేక శుష్క వాగ్దానాలు చేశావు శూన్య హస్తాలు చూపిస్తావు ఫలితమే ఇవాళ నీ పతనం వేగంగా డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళిపోతాం